చేస్తావే, ఊరు చల్లకుండా వాళ్ళు బాగా కురవాలా, లేక తలాడెత్తింది వేసేయ్. ఆడ బలిచ్చే కాడ నీకోసం చాలాసేపు ఎతికినా, నువ్వు లేకుండా నా మేకను బలిచ్చేసినారు తెలుసా? తెలుసు తెలుసు, నీ ఇండ ఉంటే మనసుకు నచ్చల. ఏంది మేకను బలియడమా? అవును. నిన్నేమో మాంసం కూర పెట్టినావు, ఈ ఆళ్ళ మటుకు ఇష్టం లేకుండా పోయింది. ఏంది మేకను కోస్తేనే కదా మాంసం కూర. అది వేరు, ఆ బలి పశువుని చూస్తే నాకు నువ్వే గుర్తొస్తుండవు. పెద్ద పులువుని చూస్తే నేను గుర్తుకు రావాలా? మేకను చూస్తే రాకూడదే. ఎందుకు వచ్చింది? వస్తుంది. దానికి నా దగ్గర మందు ఉంది. ఏంది మూతిని దుడుచుకుంటా ఉండవు, ఇష్టం లేదా? నేను అన్నానా? చాలా. అదే కదా, ఇష్టం లేని పిల్లలు నెట్టు పెళ్లి చేసుకోవాలా అని. వద్దయ్యా. ఏదొద్దు, ఇది వద్దంటావా పెళ్ళి వద్దంటావా? ఏది వద్దయ్యా? ఏమైంది నీకు? పైన మా చిన్న ఆయన ఉన్నాడు, కప్పుకు తిరగబాక. ఎట్ట కనిపెట్టావు చెప్తా? చెప్పు. ఇంటికి పోయాక చెప్తా. నీ మీద పడ్డ కత్తి ఈ ఇంట్లోంచి వచ్చిందే, పేరేముండదో చూడు. కొండారెడ్డ. కొండారెడ్డికి దీర్ఘం ఉండదు, దీనికి ఉండ్లా ఇంకా అర్థం కాలా? మా చిన్నాయన నీ పేరు చెక్కున్న కత్తి, నన్ను పొడిచిన కత్తి, సమాధానం చెప్పు. అంటే అన్న నిన్ను సంపాలని చూశాడంట? నువ్వు నోరు మూసుకోరా, వాడిని మాట్లాడు. ఏంద్రా మా అన్ననే ఆడు అంటున్నావాడే? నాకు అర్థమైందిలే, ఇది నా కత్తి. ఇలా కొండారెడ్డి అన్నా గుర్తుండదా? ఇది ఏ కత్తెనే? నాగమనాయుడు ఊళ్ళో బండాపురం వదిలేసి వచ్చుళ్ళా, బండిలో ఉన్న వస్తువులన్నీ పోయి నేను పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చుళ్ళా, వాటి గురించి నాకేం తెలియదు, నాయుడు పంచాయతీలో పెద్ద తీర్చి వెళ్ళిపోయుళ్ళా? వాటిల్లో ఈ కత్తి కూడా ఉంది. చూసిన నాగమనాయుడు బుద్ధే? చూసిన వాళ్ళు నాగమనాయుడు కుట్రా? నువ్వు నేను బొద్దిగా ఉంటే చూసి కడుపు పడుతుళ్ళా నాయుడికి? ఏంది ఏందంటే చూస్తుండా, వేరెవరిని లెక్క పెట్ట నేను నిన్ను నావాలనుకుని నాకాన్ని ఉంచుకుంటున్నా, నన్నే అనుమానిస్తున్నావు అనుభో, నన్నే అనుమానిస్తున్నాడురా, నన్నే అనుమా, నేను ఈ అవమానం తట్టుకోలేను. ఈ కత్తరగా నేను పంపించింది అంటే ఈ కత్తరగా ఆదిలక్ష్మి చేసినట్టు తప్పే ఉండదే, ఎవరైనా ఆపనే చేస్తారో. ఆదిలక్ష్మి, నన్ను అనుమానించావని నీ మీద నా కోపం లేతల్లా, నన్ను నమ్మవా? సరే ఈ కేసు ఎవరం కానీ నీకు పోతు రాజుకో. ఆదిలక్ష్మికి నీకు పెళ్ళే, ఇప్పుడే చెప్తుండా, రేపు పంచాయతీలు కూడా ఇదే చెప్తాను అబ్బాయా, అందరం నాగమనాయుడు పంచాయతీకి పోతుంటాం. నీ మీద ఏ కూడా వాళ్ళే ఉన్నావు, భయపడబాక, చూసుకుందాం. నాక భయమా? నేను సింగపూర్లో చైనా ఉండబడి చొక్కినోడిని, కళ్ళు వచ్చిన వాళ్ళ బ్రూస్లో అయిపోయాడు,
నాగనాయుడు కదా పంచాయతీకి పిలిచింది, ఆ బ్రహ్మనాయుడు పిలిచినట్టు చెప్తా వింది, ఒక్కడిని పోయి దుమ్ము పంచాయతీకి పోకపోతే ఏమవుద్ది? చా పోకపోతే భయపడి రాలేదని కురా, పొయ్యే తీరాలా. నిజమేనాడు, పోయే తీరాలా. సరే పోతే పోయారు గానే, ఆడి పోతే ఆడు రెచ్చగొడతారు, నోరు బారేసుకోకండి, మర్యాదగా మాట్లాడరా. ఏ నీకే చెప్తుండా. ఓ నీ బోసు గల, ఈ పిల్ల దూకుడు చూస్తుంటే పోతురాజుకి ముక్కు తోడేసేట్టుందా? ఏసెట్టుంది ఏసేసుడా, ఈ ఆంబోతు ఆ పిల్ల ముందు డూడు బసవన్నే. కోదండ రెడ్డికి జలబుడితే గీరే తుత్తు నువ్వు అని గోవిందరాజులు అన్న నాకు బుద్ధి రాలా, కోపం వచ్చింది, అది గొడవగా మారింది. నిన్నంటి ఏంది నన్నంటి ఏంది, ఆ నాన్నని నరికేసి ఉండాల్సింది. కొంచెం ఇట్ట వస్తావా? ఆడికే దేనికే, అడగతా ఉన్నాను కదా, అటు పోతే ఎట్టా? నాకొచ్చే కోపానికి ఎందుకు అనుకుని వస్తాను. ఏంది ఏంది అడగతా ఉంటే మాట్లాడకుండా పోతావు? ఎవరయ్యా నీతో మాట్లాడేది? మడిసి వైతే కదా మాట్లాడడానికి. జరుగు, ఈ పశువుకి నీకు తేడా ఏముండది, వదిలితే చాలు ఎదురొచ్చినాళ్ళని కుమ్ముద్ది, నువ్వు అంతే. ఓ నువ్వు దీని గురించి చెప్పేదే, నన్నే కిండలు చేస్తా ఉండవేమోనని. కిండల్గా ఎవరు మాట్లాడలా, నీచంగా మాట్లాడుతుంటారు ఊళ్ళో. పెద్ద మనుషులు కాడా శాపరార్థాలు కాదు, దీవెళ్ళు తీసుకోవాలా. నువ్వు ఎవరిని పెద్ద మనిషి అంటుండవు? నాగం నాయన్న నన్ను నరికింది వాడే, నన్ను తెలుసు కదా. నరకడ నువ్వు చూడలా, నేను చూడలా, చూసినా చూసినా అంట. సరే అది అటుండి, గోవిందరాజులు ఎందుకు కొట్టినా? అది నీతో చెప్పకుండా ఆపేసినారే, వాడు మీ చిన్నమ్మ గురించి మాట్లాడింది విని. లేదు, మా సిన్నాయన గురించి కొంచెం నిజం చెప్పినాడు అంతే. ఈ పశువుకి నీకు తేడా తెలవాలంటే మనిషిగా ఉండాలా, లేదో నిన్ను. ఏది నువ్వు, మా అవ్వ తప్ప ఇంతవరకు ఏ ఆడది నాతో ఇట్లా మాట్లాడలేదు తెలుసా? ఈ ఆడది మాట్లాడుద్ది, మీ అవ్వ చూసుకున్నట్టు ఇప్పుడు నేను చూసుకోవాలా? నీ కొట్టి పెళ్ళంగా మట్టుకుంటాను అబ్బాయా. ఏంది ఏందంటే ఇప్పుడు ఏం చేయాలా? నాగమనాయుడి మీద పెట్టుండే కేసు వాపస్ తీసుకో. నయ్యం వాడి కాళ్ళ మీద పడి క్షమించమని అడిగేట్టున్నావా? క్షమించగలిగినోడు మనిషి, క్షమించమని అడగగలిగేవాడు పెద్ద మనిషి. ఇప్పుడు ఏంది, నేను పెద్ద మనిషిని కాదంటావా? మనిషినే కాదంటావా? నేను చెప్తే నువ్వు మడిసిపోతావా? ఏంది నీ అంతటి నువ్వు కావాలా? సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పిపో. తాగింది చాలు గాని, పోయి తిండి తిని పండుకో. ఎవరు ఎవరు నడుతున్నా? నేనే పోతురాజు. ఉండు ఉండు గోవిందా, నేను తగుకు రాలా. మరి దేనికి వచ్చా, చేతిలో ఏంది? నీ చెప్పు. లేదు లేదు, నాతో ఎవరు రాలే ఇడికి, నేను ఒక్కడనే వచ్చినా. అదే దేనికి అంట, రే ఉండండి రా, ఉండండి. రే ఉండమంటా ఉళ్ళ, ఉండండి రా, పోయి మీ పని చూసుకుంటారా, పోండే. ఇటు చూడు గోవిందా, మనిషిగా పుట్టినోడు కాదే, ఇంకేదో చెప్పింది. ఎవరు? క్షమించగలిగినోడు మనిషి, కానీ క్షమించమని అడగగలిగినోడు వీరుడు. అట్నా? నేను వీరుణ్ణి, నువ్వు మనిషివా, దాన్ని చెప్పు. అరే తీసుకోవయ్యా, ఒంటికాయలు చెప్పు తుడుకొని కొండ తిరగతావా? ఏంది నే మడిసినే దా యాడికి ఊహోడానికి. కూకో వీరుడా, పోయి పని చూసుకోండి, పోండి. రే రామరాజు, రే రామరాజు లేరా అయ్యా? ఈ పాటికి టీ కొట్టు తెరిసి ఉంటుంది కానీ పోయి మా ఇద్దరికి టీ పట్టరా. రే నీ కొట్టు తెరుస్తుంది కదా, అందులో దూరపాక చెవడాలు ఒలిచేస్తా, తాగుబోతున్నాయాలు. ఏయ్ సీతమ్మ, బిడ్డ ఏడుస్తుంది చూడు, చూడవే అట్నే నా పెళ్ళం. ఇదిగో పోతురాజు వచ్చాడు. ఏయ్ భయపడబాక, మన్నించమని అడగడానికి వచ్చాడు.
నా సెప్పు తెచ్చాడు. అయ్యా కోతలు పెట్టాలి వస్తున్నారయ్యా, కత్తులతో వస్తున్నారయ్యా. అయ్యో చెప్పేది విను గోవిందా, చెప్పేది విను. నాకేం తెలియదు చెప్పాడు. పడుతున్నా చెప్పుతో పడతా. ఏది నీకు ఎవరు పిచ్చి పట్టిందా? నేను నీ కోసం బాధ్యత చేయడానికి వచ్చా. చెప్పుతో కొట్టిన కాదు సచ్చాడు సావని. ఏయ్ అల్లారా చూసిన సాక్షి ఒక్కరు కూడా మిగలకూడదు, మొత్తం అందాన్ని ఏ సైడ్. ఒక్కరు కూడా ఊపిరితో ఉండకూడదు. అమ్మా చెప్పేదమ్మా, అయ్యో చెప్పేదారా అమ్మా, ఏంటమ్మా కత్తులు పెట్టుకుని తిరుగుతా ఉంది, చంపేస్తాను తెలుసా. నన్ను నరికేమనయ్యా, నేను చచ్చిపోతాను. చెప్తు అంతా దేవుడుదయ్యా, జరగాల్సింది జరిగిపోయింది. రండిరా స్నానం చేసి పోదాం. తప్పించిపోయిన పోలీసులతో వచ్చేటప్పుడు మనం ఎడిచి పోవాలి. బుడదైనా కడుక్కోబడలే పోదాం అంటావులా. ఏది నువ్వు సరే అల్లు పోదాం అన్నాడు కదా, పోదాం పదండి. మనలో మనకెందుకు తగులో రంగా పోదా.